హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. రేపటి ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. అంతకంటే ముందు ఫ్రెండ్స్, మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. రాజ్ బాబుని ఎత్తుకొని ఇంకో పక్కన చేత్తో ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు. అది చూసిన రాహుల్, ఏంటి రాజ్ బాబుని ఎత్తుకున్నావు, ఫోన్ మాట్లాడుతున్నావు, బాబుకి రేడియేషన్ మంచిది కాదు కదా, చిన్నపిల్లలకి దూరంగా ఫోన్ మాట్లాడాలి, నువ్వేంటి ఇలా ఎత్తుకొని అని అంటాడు. ఓ, ఎవరు నిన్ను పట్టించుకోవడం లేదు కదా, నీ బిడ్డని అనాథలాగా చేసేశారు కదా, అందుకే పాపం నువ్వే ఎత్తుకొని నువ్వే ఫోన్లో మాట్లాడుకుంటూ ఉన్నావు. ఇప్పటికే ఎండి పదవి కూడా పోయింది, చాలా కష్టాల్లో ఉన్నావు రాజ్. సరే, ఈ బాబుని నేను ఎత్తుకుంటాను, నువ్వు మాట్లాడు, ఫోన్ మాట్లాడటం అయిపోయాక బాబుని తీసుకెళ్ళు అని చెబుతాడు. సరే ఇదిగో అని చెప్పి రాహుల్ చేతికి ఇక బాబుని ఇస్తాడు రాజ్. పక్కకు వెళ్ళి ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు. ఇక ఆ బాబుని తెగ ముద్దులు పెట్టేస్తూ ఉంటాడు రాహుల్. అరే బుట్టోడా, ఎంత బాగున్నావురా, ముద్దొచ్చేస్తున్నావు అని చెప్పి ముద్దులాడుతూ ఉంటాడు. దూరం నుంచి రుద్రాన్ని చూస్తుంది. రుద్రాన్ని చూసి, ఏంటి నా కొడుకు రాజ్ తెచ్చిన బిడ్డని అంతలా ముద్దులాడుతూ, వాడితో అంతలా చక్కగా ఆడుకుంటున్నాడు, మొహం కూడా సంతోషంతో వెలిగిపోతుంది, ఏంటి అసలు వీడు పిల్లల్ని ఎత్తుకోడు, అలాంటిది రాజ్ తెచ్చిన పిల్లాడిని మీద అంత ప్రేమ పెడుతున్నాడేంటి అని అలాగే ఆలోచిస్తూ ఉండగా ఎందుకో రాహుల్ ఫేస్ కట్టు కొంచెం ఆ బాబులో కనిపిస్తుంది. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. కొంపదీసి, వీడు నా కొడుకు కొడుకేనా, కాదు కదా, ఏమో ఈ దొంగ విధవ ఏదైనా చేసే ఉంటాడు, ఏదో తారుమారు చేసే ఉంటాడు, ఏం జరిగిందో తెలుసుకుంటాను, నా కళ్ళ కళ అనిపిస్తుందా లేదంటే అసలు నిజమా అని చెప్పి రాహుల్ దగ్గరికి వెళ్తుంది. రాహుల్ దగ్గరికి వెళ్ళి, రాహుల్ ముందు వాణ్ణి రాజ్ చేతికి ఇచ్చేసిరా అని అంటుంది. ఇంతలోపు రాజ్ వస్తాడు. రాజ్ రాగానే ఇక బాబుని రాహుల్ ఇచ్చేస్తాడు. ఏంటి మమ్మీ నువ్వు, నేనేమో ఆ బుడ్డోడితో ఆడుకుంటుంటే నువ్వేంటి అని అనగానే చొక్కా పట్టుకొని లోపల రూమ్లోకి తీసుకువెళ్తుంది. చెంప పగలగొడుతుంది. ఏంట్రా బుడ్డోడితో నువ్వు ఆడుకునేది, పిల్లలతో ఆడుకునే వయసు అనుకుంటున్నావా ఏంటి నీది, అసలైనా నాకైతే ఏదో డౌట్గా ఉంది, నిజం చెప్పు, ఆ బుడ్డోడికి నీకు ఏం సంబంధం లేదు కదా అని అనగానే, అయ్యో మమ్మీ నాకెందుకుంటుంది సంబంధం, రాజ్ తెచ్చాడు కదా, రాజ్ రక్తమే అని అనగానే, చూడు రాహుల్, రాజ్ నా కన్న కొడుకు కాకపోయినా, వాడు నా పేగు తెంచుకొని పుట్టకపోయినా, నీకంటే ఎక్కువ నేను రాజ్నే నమ్ముతాను, నా కన్న కొడుకువైనా నిన్ను నేను ఆ విషయంలో మాత్రం అస్సలు నమ్మను, రాజ్ తప్పు చేశాడంటే కావ్య ఏంటి పాపం శత్రువుని నేనే నమ్మలేకపోతున్నాను, అలాంటిది ఇక ఎవరు నమ్ముతారు, దీనికి కారకుడు అయితే నువ్వే అనిపిస్తుంది, ఆ బిడ్డ పోలికలు అచ్చుగుద్దినట్టు నీ పోలికల్లాగే ఉన్నాయి, చిన్నప్పుడు నువ్వు సేమ్ వాడిలాగానే ఉన్నావు, చెప్పరా చెప్పు, అసలు ఆ బిడ్డకి నీకు సంబంధం ఏదో ఉండి ఉంటుంది, ఎప్పుడు నాతో ఏ విషయమో నువ్వు దాచిపెట్టవు, కానీ ఇప్పుడేదో పెద్ద నిజమే దాచావని అనిపిస్తుంది, చెప్పు నా మీద పుట్టేసి ఏం జరిగిందో చెప్పు, ఏదైనా ఉంటే నేను కూడా నిన్ను కాపాడటానికే చూస్తాను, నువ్వు నాకు చెప్పకపోతే చివరాఖరులో చేతులు ఎత్తేస్తే ఇద్దరం మునిగిపోతాము, చెప్పరా అని చెప్పి నెత్తి మీద చేయి పెట్టించుకొని ఇక రుద్రాన్ని రాహుల్ చేత ఒట్టు పెట్టించుకుంటుంది. ఇక అప్పుడు రాహుల్ ఇలా అంటాడు, నిజమే మమ్మీ, ఎంతైనా నా మమ్మీవి కాబట్టే నువ్వు నిజాన్ని అందరికంటే ముందు పసిగట్టావు, ఆ బుడ్డోడు నా కొడుకే, నా రక్తమే అని అనగానే షాక్ అయిపోతుంది. ఇక ఎదురుగా పెద్ద ఫ్లవర్ వాజ్ ఉంటే దాన్ని తీసుకొచ్చి నెత్తి మీద వేసి తల పగల కొట్టేద్దామన్నంత కోపం వస్తుంది ఇక రుద్రానికి. మమ్మీ మమ్మీ ఆగు, నువ్వు చెప్తే ఇలా చంపేస్తావనే నేను నీతో చెప్పలేదు, బలవంతం చేసి అడుగుతున్నావు కాబట్టే చెప్తున్నాను అని అంటాడు. సరే చెప్పు, నీ బిడ్డ రాజు దగ్గరికి ఎందుకు వెళ్ళాడు, కొంపదీసి నువ్వు మాత్రం ఒట్టు వేయించుకోలేదు కదా నీ బిడ్డ అని రాజ్కి తెలుసు, మరి నాకెందుకు చెప్పలేదు అని అనగానే, మమ్మీ పూర్తిగా విను మమ్మీ, అసలు ఏం జరిగిందంటే అని జరిగిన స్టోరీ అంతా చెబుతాడు. అప్పుడు కావ్యకి రాజ్కి పెళ్ళైపోయిన తర్వాత
ఫ్రెండ్స్ అందరూ రాజ్ని పార్టీ అడిగారు. ఇక ఇష్టం లేని పెళ్లి చేసుకున్నా ఆ విషయం ఫ్రెండ్స్ ఎవరికి తెలియదు కాబట్టే రాజ్ ఇష్టపూర్వకంగానే పెళ్లి చేసుకున్నాడేమోనని సంతోషంగా పార్టీ చేసుకోవాలని ఫ్రెండ్స్ అందరూ కూడా ఫోర్స్ చేశారు. అప్పుడు రాజ్ తప్పని పరిస్థితుల్లో ఒప్పుకున్నాడు. ఇక అందరం పార్టీ చేసుకుంటున్నాము. ఇంకా స్వప్న కంటే ముందే నాకు ఒక అమ్మాయితో పరిచయం ఉంది. ఆ అమ్మాయికి నాకు మధ్య శారీరక సంబంధం కూడా ఉంది. ఆ విషయం ఎవరికీ తెలియదు. ఆ పార్టీకి తనని కూడా నేను రమ్మని పిలిచాను. తను కూడా వచ్చింది. పార్టీ చేసుకున్న తర్వాత నేను రాజ్కి బాగా ఎక్కువ మందు పట్టించేసి అసలు వాడు స్పృహలోనే లేకుండా నేను చేశాను. ఇక తర్వాత నా గర్ల్ ఫ్రెండ్తో ఒక అబద్ధం ఆడించాను. అది ఏంటి అంటే రాజ్కి నా ఫ్రెండ్కి ఏమీ జరగకపోయినా ఆ రోజు రూమ్లో వాళ్ళిద్దరికీ ఏదో జరిగింది అన్నట్టు నేను నా గర్ల్ ఫ్రెండ్ చేత చెప్పించాను. పాపం అమాయకుడైన రాజ్ కూడా అది నిజమని నమ్మేశాడు. నేను తాగిన మైకంలో ఉండి తెలుసుకోకుండా పొరపాటుగా చాలా పెద్ద తప్పు చేశాను. ఒక అమ్మాయి మీద చెయ్యి వేయడం అంటే అది మామూలు విషయం కాదు. నా క్యారెక్టర్ని నేను చంపుకున్నాను. రాజ్ కలలో కూడా తప్పు చేయడు అలాంటిది. ఇంత పెద్ద తప్పు చేశాను కాబట్టే నాకు నేనే శిక్ష విధించుకుంటాను అని చెప్పి రాజ్ ఏమో ఆ రోజు నుంచి కావ్యకు దూరంగా ఉన్నాడు. నా వల్ల వచ్చిన ప్రెగ్నెన్సీ రాజ్ వల్ల వచ్చింది అని పూర్తిగా నమ్మించాను. అప్పుడప్పుడు నా గర్ల్ ఫ్రెండ్తో మాట్లాడించి ఈ విషయం బయటికి తెలిస్తే నేను చచ్చిపోతాను, పెళ్లి కాకుండా తల్లిని చేశావు, ఈ విషయం నేను బయట పెడతాను, నన్ను మోసం చేశావు, పార్టీకని నేను నమ్మి వస్తే నా జీవితాన్ని నువ్వు సర్వనాశనం చేసి నన్ను తల్లిని చేశాము, నేను బ్రతకను అంటూ నా ఫ్రెండ్ చేత నేను ఫోన్లు కూడా చేయించాను. అప్పుడు రాజ్ ఉక్కిరి బిక్కిరైపోయాడు. ఏం చేయాలో అర్థం కాక దిక్కుతోచని పరిస్థితుల్లో ఉండిపోయాడు. ఈ నిజం ఇంట్లో వాళ్ళకి చెప్పలేక అలా అని చెప్పి ఆ అమ్మాయితో జీవితం పంచుకోలేక నరకం అనుభవిస్తున్నాడు. వాడిని నేను టార్చర్ చేస్తున్నాను, వాడు నరకం అనుభవించేలాగా నేనే చేశాను. ఇక ఆ తర్వాత నా గర్ల్ ఫ్రెండ్ బాబుని కనేటప్పుడు నేను నర్సులతో మాట్లాడి వాళ్ళకి డబ్బులు ఇచ్చి శాశ్వతంగా స్పృహలోకి నా గర్ల్ ఫ్రెండ్ రాకుండా చేశాను. తను ఏ క్షణమైనా నోరు విప్పితే ఇప్పటి వరకు నేను కష్టపడి చేసిందంతా వృధా అవుతుందని చెప్పి నేను ఇక నోరు నొక్కేశాను. ఆ నర్సులు కూడా నా గర్ల్ ఫ్రెండ్ స్పృహలోకి రాకుండా స్లీపింగ్ పిల్స్ వేస్తూ అలాగే ఒక నెల రోజుల పాటు తనని నిద్ర మైకంలోనే ఉంచేశారు. ఇక ఎప్పటికీ ఈ నిజం బయట పడకుండా ఉండాలి అంటే ఆ ఇక నా గర్ల్ ఫ్రెండ్ని చంపేయాలని నిర్ణయించుకొని తనని నేను అడ్డు తొలగించుకొని నా బిడ్డకి రాజుని తండ్రిని చేశాను. ఈ విషయం నాకు కూడా తెలుసని రాజ్కి కూడా ఆ రోజే తెలుసు. ఈ విషయంలో రాజ్కి నేను సాయం కూడా చేసినట్టు నటించాను. ఇక నా గర్ల్ ఫ్రెండ్ చనిపోయిన తరువాత నేనే చంపేసిన తరువాత ఓ 2 నెలలు నర్సుల సంరక్షణలోనే నా బిడ్డ ఉండేటట్టు చేసి రాజ్కి ధైర్యం చెప్పాను. రాజ్ నువ్వేమీ బాధపడకు, ఆ దేవుడు అతనిని తీసుకువెళ్ళిపోయి మంచి పనే చేశాడు, ఈ బిడ్డని కూడా ఏదైనా అనాథాశ్రమంలో ఇచ్చేద్దాము అని నిన్నంటే వద్దు, నా వల్ల పుట్టిన ఈ బిడ్డ నేను బ్రతికుండగా అనాథ కాకూడదు, ఏది ఏమైనా నా బిడ్డనైతే నేను కాపాడుకుంటాను, సమాజం నన్ను చిన్నచూపు చూసినా పర్వాలేదు, నా వల్ల ఒక అమ్మాయి బలైపోయింది, ఇప్పుడు ఈ బిడ్డ కూడా బలైపోవడం నాకు ఇష్టం లేదు, అంతకంటే పాపం ఇక ఈ జన్మలో ఇంక వేరే ఉండదు, ఆ పని నేను చేయలేను, ఈ బిడ్డనైనా నేను బ్రతికించుకుంటాను, సమాజం అంతా నన్ను వెలివేసి ఒక్కడిని చేసినా ఈ బిడ్డ కోసం నేను పోరాడతాను అని రాజ్ చెప్పేటట్టు చేశాను. ఇక అలా నా బిడ్డకి నేను కారణమైన నా బిడ్డకు తండ్రిని రాజుని చేశాను. ఒక్క దెబ్బతో రాజ్ గౌరవం, విలువ, మర్యాద, MD అన్నీ పోయేటట్టు చేశాను. ఎలా ఉంది నా దెబ్బ? ఈ నిజం ఇప్పటి వరకు ఎవ్వరికీ తెలియదు, ఇప్పుడు నీకు తెలిసింది అని రుద్రానికి చెప్పడంతో రుద్రాని షాక్ అయిపోతుంది. పాపం రాజుని బలిపశువుని చేసావన్నమాట, నాకు ఆ రోజే అనుమానం వచ్చిందిరా.
శ్రీరాముడి లాంటి రాజు తప్పు చేయడం ఏంటి, రావణాసురుడి లాంటి నువ్వు ఇలా ఉండడం ఏంటి అని ఆ రోజే నాకు అనుమానం వచ్చింది. కానీ ఇంత దారుణమైన విషయం చెబుతావని నేను ఊహించలేదు. సరేలే, ఏదో ఒకటి తప్పు చేసినా ఆ తప్పుని ఒప్పి అన్నట్టు చేశావు. ఈరోజు రాజు పతనానికి కారణమయ్యేటట్టు చేశావు. అక్కడ దాకా బాగానే ఉంది, కానీ ఎట్టి పరిస్థితుల్లో నువ్వు ఆ బిడ్డ మీద ప్రేమని పెంచుకొని ఆ అందరికీ అనుమానం వచ్చేలాగా అసలు నువ్వు చేయొద్దు అని అంటుంది. అలాగే మమ్మీ, నేను అలా అనుమానం వచ్చేటట్టు నేనెందుకు చేస్తాను? ఈ ఇంట్లో వాళ్ళందరి మీద నీకు నాకు పగ ఏం చేయలేకపోతున్నాము, అందుకని బాగా ఆలోచించి నేనే రాజుకి ఈ గతి పట్టేలాగా చేశాను. ఇప్పుడు దీనివల్ల ఎంత గౌరవం పోయింది, ప్రాణం ఒకటే రాజులో ఉంది, మొత్తానికి అన్నీ అయితే తుడిచిపెట్టుకుపోయాయి. ఇంతకంటే శత్రువుని ఇంకేం చేయగలుగుతాం, ఇది చాలు అని అనగానే అవును నువ్వు మాత్రం జాగ్రత్తగా ఉండు అని అంటుంది. ఇక ఆ తర్వాత కావ్య దేవుడు మందిరం దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకుంటూ ఉంటుంది. కృష్ణయ్య, ఇంకొక అవకాశం నాకు ఇవ్వు తండ్రి, ఏ తప్పు చేయని మనిషి ఇలా ఓ నిర్దోషిలా నిలబెట్టడం నీకు ఎంతవరకు కరెక్టు, ఎంతకాలం చెప్పు. ఆయన నన్ను బాధ పెట్టారు, కానీ ఎప్పుడు ఇంకెవ్వరిని బాధ పెట్టలేదు. అలాంటి మనిషికి ఈ దుస్థితి ఏంటి? ఆ బిడ్డని తేవడం అదేదో మంచిదే అయి ఉంటుంది. ఏదో విషయంలో బిడ్డని సాయంగా ఉండటం కోసం బిడ్డని తెచ్చే ఉంటారు, కానీ ఇప్పుడు అది ఆయన మెడకు గుదిబండలాగా చుట్టుకుంది. నువ్వే తేలికపరచాలి, నువ్వే ఆయన్ని కాపాడాలి, బిడ్డకు ఆయనకు ఏం సంబంధం లేదు అన్న నిజం నువ్వే తెలియజెప్పాలి. కోల్పోయినవి మళ్ళీ ఆయన దక్కించుకోవాలి. ఎండి బాధ్యతతో పాటు గౌరవం, పరువు, మర్యాద ఇవన్నీ మళ్ళీ ఆయనకి తిరిగి రావాలి తండ్రి. బరువు, బాధ్యత అన్నీ కూడా నేను నీ మీదే వేస్తున్నాను అని చెప్పి కావ్య దండం పెట్టుకుంటుంది. ఇది ఈరోజు ఎపిసోడ్. మరి తర్వాత ఏం జరుగుతుంది, రామయ్య కథలో ఎలాంటి ట్విస్ట్ ఉంది, ఇక స్వప్నకి నెలలు దగ్గర పడడంతో తనకి కూడా నొప్పులు వస్తాయా, తర్వాత తను కూడా బిడ్డకు జన్మనిస్తుందా, మరి ఆ బిడ్డ రాజు తెచ్చిన బిడ్డ ఒకే పోలికలతో అచ్చుగుద్దినట్టు ఉండడంతో రాహులే దీనికి ప్రధాన సూత్రధారి అన్న నిజం కావ్య కనిపెడుతుందా, ఆ తర్వాత మరి ఏం చేస్తుంది, ఈ నిజం ఎలా బయటపడుతుంది, డిఎన్ఏ టెస్ట్ చేయిస్తుందా, నిజం ఏ విధంగా కక్కించి రాజు ఏ తప్పు చేయలేదు అన్న నిజం ఎప్పుడు రుజువు చేస్తుంది, ఇవన్నీ రాబోయే ఎపిసోడ్స్ లో తెలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. రేపటి